స్తే అండి జనరల్గా సాధారణంగా మనం అపార్ట్మెంట్ టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు కొంటుంటాం టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్లో టాయిలెట్స్ ఎక్కడ ఉండకూడదో పైకి నేను తెలియజేస్తాను ఎక్కడ ఉండాలో అన్నది మనం ఇంకో వీడియోలో చర్చించుకుందాం ఎక్కడ ఉండకూడదో ప్రధానంగా ఉంటే దానివల్ల నష్టాలు ఏంటన్నది నేను మీకు వివరిస్తాను టూఫ్ ఫేసింగ్ ఫ్లాట్ అనుకుందాం టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఈ ఫ్లాట్ వాస్తు ప్రకారం కూడా మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాడు ఇది మాస్టర్ బెడ్రూము ఇది చైల్డ్ బెడ్రూమ్ ఇది హాలు ఇది కిచెన్ ఇది డైనింగ్ ఓకే ఇదంతా బాగా అంది అయితే అపార్ట్మెంట్స్లో జనరల్గా ఈ రెండో ఫ్లాట్ కలటాకి లేకపోతే ఇంకో ముందు ఫ్లాట్లకి దారి కోసం ఈ కారిడార్ అనేది ఉంటుంది ఈ కారిడార్ ఉంటుంది ఇక్కడ ఈ కారిడార్ ఇట్లా వదిలేస్తారు ఇట్లా జనరల్గా ఏంటంటే ఈ పక్కన నార్త్ వైపు కొంత స్థలం కావాలని అడుగుతున్నారు కాబట్టి అందరూ ఈ నార్త్ వైపు కొంత ఖాళీ స్థలం ఇస్తారు అంటే సుమారుగా ఇది నేను చెప్పేది ఫైవ్ ఫ్లోర్లో సంగతి అనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఏ ఫ్లోర్ అయినప్పటికీ కూడా డ్రాయింగ్స్ అన్నీ ఇట్లాగే ఉంటాయి జనరల్గా ఇట్లా ఉన్నప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి ఈ కిచెన్ బాగానే ఉంది మంచి ప్లేస్లో ఉంది హాల్ మంచి ప్లేస్లో ఉంది డైనింగ్ మంచి ప్లేస్లో ఉంది మాస్టర్ బెడ్రూమ్ కరెక్ట్ ప్లేస్లో ఇచ్చారు చైల్డ్ బెడ్రూమ్ కరెక్ట్ ప్లేస్లో ఇచ్చారు కానీ దీనికి టాయిలెట్స్ ఎక్కడ ఇచ్చారో ఒకసారి గమనించండి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మాస్టర్ బెడ్రూమ్కి ఈ టాయిలెట్ నైరుతిలో ఇచ్చారు ఈ నైరుతిలో టాయిలెట్ చాలా ప్రమాదకరమైంది నైరుతిలో టాయిలెట్లు ఉన్న వాళ్ళందరినీ చాలా వరకు పరిశీలిస్తే ఒక డెబ్బై శాతం మంది బైపాస్ ఆపరేషన్లు జరిగింది నాతో సహా నేను కూడా అలాంటి ఇంట్లో ఉండి బైపాస్ ఆపరేషన్ చేసుకున్నాను నేను ఒక్కడనే కాదు ఇది నా అనుభవమే కాదు నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను బైపాస్ ఆపరేషన్లు జరిగినాయి ఇది అంటే అందరికీ బైపాసులు జరుగుతాయా అంటే అనేక రకమైన హార్ట్ సమస్యలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నైరుతిలో టాయిలెట్ ఉండకూడదు నైరుతిలో టాయిలెట్ ఎందుకు ఉండకూడదు ఏంటంటే మనం జనరల్గా నైరుతిలో నూతులు గోతులు ఉండకూడదు అనుకుంటాం నూతులు గోతులు ఉండకూడదు కదా ఉన్నప్పుడు ఇక్కడ మన టాయిలెట్ ఉన్నప్పుడు ఏంటంటే దీని పైప్ లైన్స్ అన్నీ ఈ అవుట్లెట్స్ అన్నీ కూడా ఈ పైప్ లైన్స్ అన్నీ ఈ కింద నుంచి ఇక్కడ దాకా ఇలా కిందకి వెళ్ళి ఇటు నుంచి ఇటు వెళ్ళటం లేకపోతే ఇటు నుంచి ఇటు వెళ్ళటం లేకపోతే ఇటు నుంచి ఇటు బయటికి కలిపేయటం ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ ఈ నైరుతిలో టాయిలెట్ ఉండటం అనేది నైరుతి వీలైనంత వరకు మెరకు ఉండాలి ఎత్తు ఉండాలి బరువు ఉండాలి హైట్ ఉండాలి ఇట్లా ఉండాలి కానీ ఎప్పుడైతే ఈ టాయిలెట్స్ వచ్చినాయో మనం పిడ్రప్ అంటాం అంటే ఫిట్ ఫిట్ చేయటానికి ఆ మెటీరియల్ అదంతా కూడా వాటర్ వేస్టేజ్ అంతా వెళ్ళిపోవటానికి ఈసారి నాలుగు అంగళాలు ఐదు అంగళాల పైపులు పెడతాం ఆ పైప్ లైన్ డైరెక్ట్గా కనెక్షన్ మన స్లాబ్ కింద నుంచి వెళ్ళిపోయి బయటకెళ్ళి కిందకి వెళ్ళిపోద్ది అట్లా మీరు ఎప్పుడు కూడా ఈ నైరుతిలో టాయిలెట్ ఉండటం వల్ల ఈ ప్రధానమైన దోషం ఉంటుంది అంటే ముఖ్యంగా ఆరోగ్యం మీద చూపిస్తుంది ఆరోగ్యం మీద ఎప్పుడైతే చూపించిందో ఆర్థికంగా కూడా కష్ట కష్టాలు స్టార్ట్ అయిపోతాయి ఇది నేను చెప్తుంది కాదు నేను అనుభవించింది కాదు మీరు ఎక్కడైనా సరే అబ్జర్వ్ చేయండి ఇలాంటి పరిణామాలే సంభవిస్తుంటాయి ఇది ఒక కారణం తర్వాత చైల్డ్ బెడ్రూమ్కి వచ్చేసరికి ఇక్కడ ఇచ్చోండి ఇక్కడ టాయిలెట్ ఇచ్చారు ఇది వాయువులో టాయిలెట్ ఉంది కదా మంచిదే కొంతమంది సరే వాయువులో ఉండొచ్చని అంటున్నారు కాబట్టి వదిలేద్దాం ఓకే టాయిలెట్లో అది వాయు మూలం ఉంది కాబట్టి వదిలేద్దాం కానీ ఎక్కడ ఉందో మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ దాంట్లో దాని ద్వారం ఉంది ఇక్కడ ద్వారం ఉన్నా ఇక్కడ ద్వారం ఉన్నా ఎటువైపు ఉన్నప్పటికి కూడా ఈ ప్రధానమైన సింహద్వారం ఏదైతే ఉందో ఈ సింహద్వారానికి ఎదురుగా టాయిలెట్ ఉండకూడదు మీరు ఇక్కడ ద్వారం ఉన్నా ద్వారం లేకపోయినా ఈ ఈశాన్య ద్వారం ఏదైతే ఉందో ఈ ద్వారానికి ఎదురుగా టాయిలెట్ రాకూడదు ఇండివిజువల్ హౌస్లో అయినా రాకూడదు అపార్ట్మెంట్స్లో అయినా రాకూడదు ఇది ఈ సింహద్వారం ఇక్కడ లేనప్పుడు ఉదాహరణకి ఇది ఉత్తర ఫేసింగ్ ప్లాట్ అనుకుందాం ఉత్తర ఫేసింగ్ ప్లాట్ అయినప్పుడు ఇక్కడ ద్వారం వస్తుంది ఇక్కడ ద్వారం వచ్చినప్పుడు ఇది ప్రాబ్లం కాదు ఎప్పుడైతే తూర్పు సింహద్వారం అయితే ద్వారానికి ఎదురుకుండా ఉందో అది తీవ్రమైన అనర్ధాలను కలగజేస్తుంది అది మామూలు అంటే మాటల్లో చెప్పలేమండి సింహద్వారానికి ఎదురుకుండా టాయిలెట్లు కానీ పిల్లర్లు కానీ స్తంభాలు కానీ చెట్లు కానీ ఏది కూడా ద్వారాలకు ఎదురుకుండా ఉండకూడదు అంటే అలాగే మన కొన్ని కొన్ని గోడలు కబ్బోర్డ్స్ సగానికి గుమ్ములు పడేట్టుగా ఆ గుమ్మానికి ఎదురకుండా కూడా ఏది తగలకూడదు అంటే గుమ్మానికి ఎదురుకుండా గుమ్మం ఉండాలి గుమ్మం పెట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు అయినా ఉండొచ్చు అంతేగాని దాన్ని మనం అక్కడ బ్లాక్ చేసి ఎదురకుండా అంటే గుమ్మంలో సగంలో పడేట్టుగా కప్బోర్డ్లు కానీ లేకపోతే గోడలు కానీ లేకపోతే పిల్లర్లు కానీ అట్లాంటివి రాకూడదు అన్నమాట అలాగే ఈ గుమ్మానికి ఎదురకుండా ఎప్పుడైతే ఈ టాయిలెట్ వచ్చిందో దీనికి ఎంత ప్రమాదం దీనికి అంత మించిన ప్రమాదం ఇది జరుగుతుంది సరే ఇది ఓకే ఇది పక్కన పెడదాం ఈ షూర్ ఇంకో జనాలు ఇప్పుడు అందరికి కూడా ఏమంటే టూ బెడ్రూమ్ మాకు ఇంటర్నల్ మా ఫ్యామిలీ మెంబర్స్ వాడుకోవడానికి రెండు టాయిలెట్స్ సరిపోతాయి అవుటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు టాయిలెట్స్ మా పర్సనల్ టాయిలెట్స్ యూజ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది కదా అవుటర్స్ కోసం సపరేట్గా ఒక టాయిలెట్ కావాలండి అవుటర్స్ కోసం టాయిలెట్ కావాలని ఇక్కడ పెడతారండి ఉత్తర వాయువు ఇది నార్త్ వెస్ట్ ఉత్తర వాయువులో ఈ టాయిలెట్ ఎప్పుడైతే ఇక్కడ కట్టారో అంటే ఉత్తర వాయువులో టాయిలెట్ ఉండొచ్చు ఎక్కడ ఉండొచ్చు ఖాళీ స్థలంలో ఉండొచ్చు ఇంటి స్థలంలో మనకి ఖాళీ స్థలం ఒక రెండు వందల గజాలు లేకపోతే ఒక వంద గజాల స్థలం ఉన్నప్పుడు ఇంటికి ప్రహరీకి ఆనకుండా విడిగా టాయిలెట్ కట్టుకోవచ్చు అక్కడ సెప్టిక్ ట్యాంక్ లేకుండా టాయిలెట్ కట్టుకుని యూజ్ చేసుకోవచ్చు అయితే ఈ అపార్ట్మెంట్స్ విషయానికి వచ్చేసరికి ఈ గోడకి ఈ గోడకి ఆనిచ్చేసి ఇక్కడ టాయిలెట్ నిర్మాణం జరిగింది ఈ టాయిలెట్ ఇక్కడ నిర్మాణం జరిగినప్పుడు జనరల్గా వచ్చే సమస్యలు మీకు చెప్తున్నారు మిమ్మల్ని నేనే భయపెట్టాలని కాదు ఇంకోటి కాదు జనరల్గా ఇక్కడ టాయిలెట్ ఉన్నప్పుడు ఇది ఉత్తర వాయువు పెరిగిన సమస్య అనమాట అంటే ఇంటికి ఇంటికి మీరు ఈ టాయిలెట్ ఈ గోడ లేకపోతే కనుక ఈ టాయిలెట్ లేకపోతే మీ ఇంటి ప్రధాన గోడ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ఈ టాయిలెట్ కోసం ఇక్కడ మీరు గోడల కట్టి మధ్యలో డోర్ పెట్టారో అప్పుడు ఈ ఇంటికి ఉత్తర వాయువు సమస్య ఏర్పడుతుంది ఉత్తర వాయువు సమస్య అంటే ఉత్తర వాయువు సమస్య ఎప్పుడు కూడా ఆడపిల్లల పెళ్ళిళ్ళ మీద చూపిస్తుంది ప్రేమ వ్యవహారాల మీద చూపిస్తుంది అప్పులు వాల్వ్ చేస్తుంది కోర్టు సమస్యలు తీసుకొస్తుంది ఇంకా కొంత డీప్గా అనాలసిస్ చేసి చెప్పాలంటే దీనికి తోడు ఉత్తర వాయువులో ఇంకా ఎక్కడైనా మన ఇంటిలో కానీ మన అపార్ట్మెంట్లో కానీ ఇంకొక లోపం ఎక్కడైనా ఉంటే ఆత్మహత్యకు ప్రేరేపణ చేస్తుంది ఆత్మహత్య చేసుకోవాలని సహజంగా ఎక్కువసార్లు అనిపిస్తూ ఉంటుంది ఇ వీళ్ళకి వేరే ఇతరస్త ఆస్తులు కానీ ఇంకో చోట ఇంకో చోట లేకపోతే వీళ్ళ పేరెంట్స్ ఉంటున్న చోట కానీ అక్కడ కూడా ఇదే ఉత్తర ప్రాబ్లం కనుక ఉంటే కొన్ని సందర్భాల్లో జరిగి తీరుద్దు అది అందుకని ఉత్తర వాయువు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఎప్పుడో వచ్చే గెస్టుల కోసం వాళ్ళే వాళ్ళకి టాయిలెట్లు ఉపయోగించు వచ్చిన వాళ్ళందరూ టాయిలెట్లు ఉపయోగించరు ఉపయోగించరు వస్తారు వాళ్ళు అరగంట గంట మీతో మాట్లాడుకుంటారు పని పనిచేసుకుంటారు వెళ్ళిపోతారు బంధువులు వచ్చారు వస్తే వచ్చారు ఈ టాయిలెట్స్ వాడుకోనండి ఇబ్బంది ఏం లేదు తర్వాత క్లీన్ చేసుకోండి అంతేగాని ఈ వచ్చే ఎప్పుడో వచ్చే బంధువుల కోసం లేకపోతే థర్డ్ పార్టీ ఎవరో బయట వాళ్ళ కోసం మీరు ఈ టాయిలెట్ ఇక్కడ కావాలని చెప్పి కట్టి ఇక్కడ కట్టి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుద్ది కోరిక ఎటువంటి కష్టాలు తెచ్చుకుంటున్నామండి మనం మామూలు కష్టాలు కాదు అవి అప్పులు కోర్టు గొడవలు ఆడపిల్లల సమస్యలు ప్రేమ వివాహాలు ఇక రకరకాలు దానికి తగ్గట్టు అది అంటే ఇంకా ముదిరితే అది ఏం జరుగుద్ది ఆత్మహత్యలకు దారితీస్తుంది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లా కలిపి కట్టడం అనేది అనర్థం దీన్ని మీరు మన కుటుంబం హ్యాపీగా ఉండాలని చూస్తారా థర్డ్ పార్టీ ఎప్పుడో ఎవడో వచ్చేవాడి కోసం ఆ గెస్ట్కి టాయిలెట్ కావాలని ఆ వచ్చినోడు టాయిలెట్కి వెళ్తాడో లేదు కానీ వాళ్ళ కోసం మనం ముందే మన ఇంటిలో అంతా బాగున్న ఫ్లాట్ని మనం కావాలని సమస్యలు సృష్టించుకుంటున్నాం ఈ టాయిలెట్ అన్నది పూర్తిగా నిషిద్ధం ఇది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు మేము బయటికి వెళ్తామండి ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళు పలకరించి వస్తానికి వెళ్తాం డెడ్ బాడీల దగ్గరికి వెళ్తాం రాగానే డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతాం ఇక్కడ మాకు బయట ఉంటే కనుక టాయిలెట్ మేము అక్కడే స్నానం చేసి మేము ఇంట్లోకి లోపలి వస్తూ ఉంటారు కరెక్టే మీరు చెప్పింది మీరు అట్లాంటివి ఉన్నప్పుడు మీ ఫ్లాట్ కిందే కాళ్ళు చేతులకి ముఖం కడుక్కుని దాంట్లో ఇంట్లోకి రండి తప్పితే మీరు డైరెక్ట్గా మీరు ఇంట్లోకి వచ్చేయాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడ అంటే మీరు పూర్తిగా స్నానం చేయాలనుకుంటే దానికి వేరే ఏర్పాట్లు ఉంటే చేసుకోవాలి తప్పితే మీరు ఎప్పుడూ జరిగిన దానికి జరగబోయే దాన్ని ఊహించుకుని దానికోసం మీ ఇంటిని పాడు చేసుకోవద్దు ఇట్లాంటి నిర్మాణాలు చేసి మీ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసుకోవద్దు అది దయచేసి ఇది మాత్రం మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి ఇది కూడా సింహద్వారానికి ఎదురుకుండా కూడా ఉండకూడదు ఇక్కడ నైరుతిలో కూడా ఉండకూడదు టాయిలెట్స్ ఎక్కడుంటే బాగుంటుంది అది అనేది నేను క్లియర్గా వివరంగా చెప్తాను ఉదాహరణకి ఇదే సపోజ్ మీకు ఇది ఇండివిజువల్ హౌస్ అనుకుందాం ఉదాహరణకి ఇండివిజువలైజ్ అయినప్పుడు మీకు ఇట్లా ఖాళీ స్థలం ఉంటుంది ఈ ఖాళీ స్థలంలో ఇది నార్త్ ఇక్కడ మీరు ఈ గోడ ఉత్తర గోడకి ఈ ఈ గోడకి ఆనకుండా మీరు ఇక్కడ నిర్మాణం చేసుకోవచ్చు టాయిలెట్లు లేదంటారా ఆగ్నేయలో ఇక్కడ నిర్మాణం చేసుకోవచ్చు అంటే ఈ ఇక్కడ టాయిలెట్లు కట్టాం అని చెప్పి వెంటనే ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ కట్టేద్దాం అని చెప్పి ఆలోచనలు చేయకూడదు ఈ సెప్టిక్ ట్యాంక్ అని తప్పు టాయిలెట్ ఇక్కడ ఉండొచ్చు కానీ ఈ టాయిలెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం కాదు ఈ టాయిలెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇబ్బంది కాదు కానీ ఇది ఇండివిజువల్ హౌసుల సంగతి చెప్తున్నానండి నేను ఇండివిజువల్ హౌసల సంగతి ఇక్కడ ఈ టాయిలెట్ ఈ సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ కానీ లేకపోతే దీని ముందు కానీ కట్టుకోకుండా టాయిలెట్ వరకు ఇక్కడ కట్టుకోవచ్చు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ కట్టాలని మనం విడిగా కొన్ని వీడియోస్ మనం ఆల్రెడీ చేస్తున్నాం అది చూడండి మీకు అర్థమవుతుంది ఈ సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ కట్టకుండా టాయిలెట్ వరకు ఇక్కడ మీరు నిర్మాణం చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు అలా కాకుండా మీరు ఇంకో విషయం కూడా అంటే ఇక్కడ ఫ్లాట్స్ ఎప్పుడైతే మనం వచ్చే గెస్ట్ల గురించి వాళ్ళకి టాయిలెట్ గురించి మీరు ఆలోచిస్తున్నారు కదా మీరందరూ ఈ వాస్తుని ఇంత పెద్ద ప్రధానమైన లోపం చేసుకోవడం ఎందుకు మీ ఫ్లాట్స్లో ఎంతమంది ఉన్నారు ఉంటే ఆరుగురు ఆరు ఫ్లాట్లు ఉండొచ్చు ఎనిమిది ఉండవచ్చు పన్నెండు ఉండొచ్చు లేకపోతే ఇరవై ఉండొచ్చు ఇరవై ఫ్లాట్స్లో అందరూ కలిసి గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కడ చోట ఖాళీ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో టాయిలెట్ మీరు ఫెసిలిటీ కల్పించుకోండి మీరు అందరూ తలుచుకుంటే పెద్ద కష్టమైన విషయం కాదు అది అలాంటి కామన్గా మీరు ఎక్కడికో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఏదైనా ఎవరైనా చనిపోయినప్పుడు చూడటానికి వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మా స్నానం చేయడానికి ఇబ్బంది అంటారు కదా అప్పుడు అలాంటప్పుడు అక్కడ యూజ్ చేసుకోండి లేకపోతే ఔటర్స్ అవరు వచ్చారు అట్లాంటివి యూజ్ చేయించుకోండి లేకపోతే మీ కుటుంబ సభ్యులే బంధువులే వచ్చారు మీ ఇంట్లోనే వాడుకొని ఇబ్బంది ఏమో దానికి దానికోసం మీరు కష్టాలు కోరి తెచ్చుకుని ఇలా కట్టించుకుని కోరి కష్టాలు ఎందుకు తెచ్చుకోవటం ఇదంతా ఫ్లాట్ అంతా నీట్గా ఉంది ఒక టాయిలెట్ విషయంలో మీరు ఒక చిన్న ఆలోచన కొద్దిగా మార్పు అంటే మనం మన మైండ్లోనే ఉంది అది మన మైండ్లో మీరు సరే గెస్టుల గురించి వచ్చేవాళ్ళ గెస్టుల గురించి ఇప్పుడే ఆలోచన చేసి మనం ఎందుకు వాస్తు డిస్టర్బ్ చేసుకోవటం అనే చిన్న పాయింట్ ఆలోచించండి ఒక అరగంట ఆలోచించండి అరగంట ఆలోచిస్తే మీకే అర్థం అవుద్ది ఆహా ఇది ఎంత ప్రమాదం ఉన్నది మనం అవాయిడ్ చేసేద్దాం ఇవి వచ్చేవాళ్ళ సంగతి అప్పుడు ఆలోచిద్దాం లేదంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కడో చోట ఇంత ఇంత పార్కింగ్ ఉంది ఏదో మూల ఒక టాయిలెట్ కట్టుకుందాం మనకే ఉపయోగించుకోవచ్చు వచ్చిన బంధువులు కూడా ఉపయోగించుకోవచ్చు అట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది దీని మీద మీరు కొంచెం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది నమస్తే